ఏ రాష్ట్రానికి సంబంధించి ఏ ముఖ్యమంత్రి ఏ మంచి పని చేసినా దేశవ్యాప్తంగా మెప్పు పొందేలా ఉంటుంది. అటువంటి విషయాల్లో మన తెలుగు రాష్ట్రాలు అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ మన రాష్ట్రాల వైపు తొంగి చూస్తారు. అలాంటప్పుడు మనకి ఎంతో గర్వకారణంగా ఉంటుంది, ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. ఆ ముఖ్యమంత్రి అలా చేశాడు, మాకు ముఖ్యమంత్రి అలా చేశాడు, మా రాష్ట్రం ఇది అమల్లో ఉంది, మా రాష్ట్రం ఇది అమల్లో ఉందని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, ధరణి పోర్టల్ ఏదైతే ఉందో రైతులకు ఎంతో మేలు చేకూరేలా ఉంది. ఎందుకంటే ఇటీవల రెవెన్యూ చట్టానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు, కొత్త రెవెన్యూ చట్టం తెర మీదకు తీసుకురావడం, అంటే రైతులు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపించడం అన్నమాట. ఇవన్నీ కొత్త చట్టాలు తీసుకురావడం, ఇటువంటి పోర్టల్ ఏర్పాటు చేయడం. అయితే ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు ఇటువంటి ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఆ చూపు కూడా ఇప్పుడు వాళ్ళందరి చూపు దీని మీదే పడింది, ఈ ధరణి పోర్టల్ మీదే. ఏంటి ధరణి పోర్టల్ అనేది ఒకసారి చూద్దాం, ఇది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది. ఈ ధరణి పోర్టల్ ప్రారంభమైన తర్వాత వ్యవసాయ అలాగే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా సులభతరం అవుతుంది. అంటే వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పాస్ పుస్తకాలు ఇస్తారు, అది మెరూన్ కలర్ పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారనమాట. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులకు ఈ మెరూన్ కలర్ పాస్బుక్లు జారీ చేయబోతున్నాము అనేది. ఎందుకంటే ఈ నూతన రెవెన్యూ చట్టం ద్వారా పేద అలాగే మధ్యతరగతి ప్రజలకు పూర్తిగా రక్షణ లభిస్తుంది అనే ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది ప్రభుత్వం నుంచి. ప్రజలకు సంబంధించి, ప్రజలకు సంబంధించి దీర్ఘకాల ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నెరవేరే లక్ష్యమే ఈ పోర్టల్, ధరణి పోర్టల్ అనమాట. అంటే భూ వివాదాలు కానివ్వండి, భూ ఘర్షణలకు సంబంధించి కానివ్వండి, పూర్తిగా శాశ్వతంగా ప్రజలను రక్షించేందుకు ఈ పాస్ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే ఆస్తులకు పక్క హక్కులు కల్పించడం కోసం ఈ పాస్ పుస్తకాలు జారీ చేయబోతున్నారు. ప్రధానంగా గ్రామాలు అలాగే పట్టణాల్లోని అన్ని ఇళ్ల వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రతి ఇంటికి కూడా ఒక నెంబర్ కేటాయించిస్తారు, నెంబర్ కేటాయించి పన్నులు కూడా వసూలు చేస్తారు. అలాగే నాలా బదలాయింపు చేయాలని అధికారులకి కూడా ఇమీడియట్గా సూచించడం జరిగింది, నాలాలు కూడా ఎవరి పేర్ల మీద వాళ్ళకు ఉండాలని చెప్పి. అలాగే అంటే ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా ధరణి పోర్టల్ కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఇమీడియట్గా అయితే జరిగిపోయేలా అయితే కేసీఆర్ గారు చూస్తారు. అంటే చాలా వరకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయేతర భూములకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, వ్యవసాయానికి సంబంధించి కూడా ఎవరైనా పాస్ పుస్తకాలు, పట్టా పాస్ పుస్తకాలు పేర్లు మార్చుకోవాలన్నా, ఒకవేళ పొలాలు ఒకళ్ళ నుంచి అమ్మకాలు కొనుగోళ్ళు జరిగినప్పుడు ఆ పాస్ పుస్తకాలకు సంబంధించి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్కడ వ్యవసాయ శాఖకు అలాగే రెవెన్యూ శాఖకు మధ్య కూడా ఇబ్బందులు తలెత్తడం, అలాగే ఫైనాన్స్కి దానికి దీనికి మధ్య కూడా బ్యాంకులు ఇచ్చే రుణాలకు సంబంధించి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, సంక్షేమ పథకాలు తీసుకునే సమయంలో కానివ్వండి, ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్న లోన్లు దానికి దీనికి లింక్ పెట్టద్దు, ఆ సొమ్ము వేరు ఈ సొమ్ము వేరు అని. కానీ కొన్ని చోట్ల అట్లా జరగట్లేదు, అట్లా కుదరట్లేదనే ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. పాత లోన్లు ఉన్నాయి, ఆ లోన్లు ఉన్నాయని చెప్పి వీళ్ళు ఈ పాస్ పుస్తకాలు రిలీజ్కి కూడా అడ్డుపడుతున్నాయి కొన్ని బ్యాంకులని. అయితే ఇటువంటి ఈ ధరణి వంటి పోర్టల్స్ కనుక వస్తే, అలాగే ఇంతకు మించి అప్గ్రేడేషన్తో కూడుకున్న ఏదైనా యాప్స్ని కనుక, వెబ్సైట్ని యాప్స్ని, ఇటువంటి పోర్టల్స్ని కనుక రూపొందిస్తే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ అక్రమం, అన్యాయం ఇవన్నీ కూడా అరికట్టడానికి వీలవుతుంది. ఈ లంచగొండితనం ప్రధానంగా నిర్మూలించేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవినీతిని పూర్తిగా రూపుమాపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలని మొదటి నుంచి అనుకుంటుంది. కాబట్టి ప్రధానంగా రెవెన్యూ చట్టంలో, ఈ ప్రధానంగా రెవెన్యూ శాఖలో ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక నిజంగా ప్రజలకి ఇటువంటి ఇబ్బందుల నుంచి తెరదించినట్టు అవుతుంది. అలాగే ఈ అవినీతిని కూడా పూర్తిగా రూపుమాపేందుకు వీలుంటుంది అనేది విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారేమో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.